జర్నలిస్టుల పై దాడులు తగదు. మైలవరం నియోజకవర్గంలోని వెలగలేరు అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉద్రిక్త పరిస్థితి. స్వయాన సచివాలయం సిబ్బంది వాహనదారులపై వారు ఇష్టానుసారంగా ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. గ్రామం కోసం, గ్రామ క్షేమం కోసం ఏదైనా చేయవచ్చు, కానీ రెడ్ జోన్ అంటే విజయవాడ నుండి మైలవరం వెళ్లే వాహనాలను ఆపి లైసెన్సులు, బండి రికార్డులు అడగడం, అదేవిధంగా వెలగరే నుండి విజయవాడ అంటే రెడ్ జోన్లోకి వెళ్లే వాళ్ళని వారి ఇష్టానుసారంగా పంపుతున్నారు. అంటే రెడ్ జోన్లో నుండి గ్రీన్ జోన్లోకి వెళ్తే కరోనా వస్తుంది, గ్రీన్ జోన్లో నుండి రెడ్ జోన్లోకి వెళ్తే కరోనా రాదా అని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విజయవాడ నుండి మైలవరం వరకు కూడా ఎక్కడా పోలీస్ సిబ్బంది లేరు. అలాంటిది వెలగలేరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒకే ఒక కానిస్టేబుల్, అదేంటి అని మా ప్రశ్నిస్తే డ్యూటీ చేస్తున్నానని చెప్తున్నారు. మీడియా సైతం కూడా నిలిపివేశారు. మా స్వచ్ఛ వార్త ప్రతినిధి న్యూస్ కవరేజ్ కోసం మైలవరం వెళ్తుంటే ప్రింట్ మీడియా అని చెబితే మీడియా అయితే ఏంటి, వీడియో తీస్తావా, తీసుకో, నువ్వు ఏం పీకలేవు, గట్టిగా మాట్లాడితే నేను లాఠీతో సమాధానం చెప్తాను అంటూ గోపాలకృష్ణ అనే కానిస్టేబుల్ మా ప్రతినిధిపై దురుసుగా ప్రవర్తించారు. మా ప్రతినిధి పోలీస్ కానిస్టేబుల్ కాకుండా అతను వేసుకున్న కాకి చొక్కాకి విలువిచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయారు. కానీ నిన్న ఆత్మకూరులో జర్నలిస్టుపై దాడి జరిగి 24 గంటలు కూడా కాకుండా మరో జర్నలిస్టుపై పైశాచికంగా ప్రవర్తించడం అనేది హేయమైన చర్య. రోజు రోజుకు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించవద్దని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కింద స్థాయి సిబ్బంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు. పోలీస్ కింది స్థాయి సిబ్బంది జర్నలిస్టులను చేయి చేసుకోవడం, ఉన్నతాధికారుల దగ్గర సారీ చెప్పడం అనేది ఎంతవరకు సరైన విషయం? ఈ వెలగలేరు గ్రామ సరిహద్దుల్లో 2-3 రోజుల నుంచి సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది వాహనదారులపై, ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కావున ఎవరైనా దాడులు జరగకుండా ముందుగా మేల్కొని గ్రామ సరిహద్దుల్లో ఉన్న వారిపై నిఘా ఉంచి వారిని క్రమశిక్షణతో మసులుకునేలా చేయడం మంచిది. చాలా తప్పది, మీరు కానిస్టేబుల్ అయితే ఉండదు, కానీ ప్రశ్న ఏం చేద్దంటే మిమ్మల్ని అన్నా ఏంటి, ఎందుకు భయపెడతారండి? మాకేమవసరం భయపెట్టాలని? ఎవరు ఉద్యోగం చేస్తారు, ఎవరు భయపెడుతున్నారండి? ఎవరు భయపెడుతున్నారు? మీకు లైసెన్స్ చెక్ చేయమని చెప్పారా బోర్డర్ లో? మీరు సచివాలయం సిబ్బంది అయితే జనాలను చెక్ చేస్తారా? మేడం గారు, వెళ్ళలేదు సచివాలయం ఇది బ్రదర్, ఎక్కడ సచివాలయం ఇది? లైసెన్స్ సీ బుక్ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పారా ప్రభుత్వ అధికారులు? ఐడెంటిటీ చెక్ చేయమన్నారు. లైసెన్స్ లు మనకు బండి కాగితాలు ఎందుకు అడుగుతున్నారు మేడం గారు? ఇప్పుడు అడుగుతుంది కదా, ఆయన కాగితాలు అని చూపించాడు కదా, ఏం చూపించాడు ఆయన కాగితాలు? కాదండి, ఇప్పుడు సచివాలయం సిబ్బందిగా ఎవరండి చేస్తున్నారు? కరెక్టేనే, కాదంటలేదు, వాళ్ళని నేను తప్పు పడతలేదు. లైసెన్సులు, బండి కాగితాలు వాళ్ళని చెక్ చేయమని చెప్పారా ప్రభుత్వ అధికారులు? మేడం గారు కాగితాలు అడుగుతున్నారు, బండి కాగితాలు. సార్, నేను అడిగిన దాన్ని సమాధానం స్టడీ చెప్పండి. సచివాలయ సిబ్బందికి ఉన్నత అధికారులు లైసెన్సులు కానీ లేకుండా అధికారం ఏ ఉద్యోగం ఉంటుందండి? సచివాలయ సిబ్బందిని లైసెన్సులు చెక్ చేయమని చెప్పారా? సచివాలయ సిబ్బందిని లైసెన్సులు చెక్ చేయమని చెప్పారా? మీరు ఇచ్చారా? అవునా, చూపించా ఆయన, అదిగో చూపించమని చెప్పారు. సార్, నీకు లైసెన్స్ ఉందా బ్రదర్? నిన్నేమడిగారు ఒక నిమిషం, మీరు మిమ్మల్ని ఏమడిగారు? లైసెన్స్ చూపించమని అడిగారు లేదా? బండి కాగితాలు అడిగారు లేదా? నువ్వు కాగితాలు చూపించావు లేదా?